Logos like pedal. ఏ రమేష్ అంత పట్టుకు లోగో ఎక్కడ ఉంది? లోగో ఇల్లు లోగో పట్టుకు ఎక్కడ ఉంది మన లోగో? రెడీ నాకు తెలిసి సస్పెన్స్ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్, అందులో కామెడీ మిక్స్ అయితే మిక్స్ అయిన జానర్ ఇష్టపడే వాళ్ళు అందరికీ డెఫినెట్లీ చాలా చాలా నచ్చింది ఈ సినిమా. చాలా క్రిటికల్గా తీశారు డైరెక్ట్, చాలా క్రిటికల్గా తీశారు. ఎక్కడ ఎక్కడ సస్పెన్స్ ఏం జరుగుతుంది అన్న, ఎవరు చేశారు ఎలా చేశారు అన్నది ఏమీ తెలియకుండా చాలా క్రిటికల్గా తీసుకెళ్ళారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ క్రైమ్ డ్రామాలో తెలిసిందే. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ అంటే లాస్ట్ మూమెంట్ అంటే లిఫోర్ క్లైమాక్స్ వరకుతో రివీల్ చేయకుండా చాలా బాగా అండ్ ఆల్సో ట్రిప్పింగ్గా ఎక్కడ ఫోటో స్టార్ట్ అయిన టైమ్స్ వెరీ అలా అంటే ఏం చెప్పాలన్నా కొంచెం భయం వస్తుంది మనవాడు కాబట్టి గొప్పగా చెప్తున్నాను అనుకుంటారేమో భయం వస్తుంది కాబట్టి సో కంట్రోల్ చేసుకుంటాను సినిమా చెప్పి చెప్పుకుంటాను. బైరో రికార్డింగ్ లైక్ ఎక్స్పీరియన్స్ మీద డైరెక్ట్గా చేశాడు అలాగే కాకిముద్దిలాగా అనిపిస్తూ ఉండొచ్చు బట్ ఐఎమ్ రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై వాయిస్. సినిమా చాలా బాగా చేశారు, ఆల్ దాక్టర్స్ చాలా బాగా చేశారు. బట్ ఐ సిన్సియర్ రిక్వెస్ట్ మా పిల్లలు కాబట్టి మీ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ కోసం చూస్తూ ఉంటాను. ప్లీజ్ పోస్ట్ పిల్లలకు చెప్పండి, వాళ్ళకి ఏమైనా నేర్చుకోవాలని చెప్పండి, ఇంకేమైనా పెట్టుకోవాలని చెప్పండి. యువర్ ఒపీనియన్స్ మ్యాటర్ అట్ ఆల్.
వాటి ఫ్యూచర్లో ఇంకా బెటర్ అవ్వడానికి చాలా చాలా ఫైన్ రిక్వెస్ట్ యూ ఆల్ పోస్ట్ యువర్ ఒపీనియన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఎలా ఎంటర్టైన్మెంట్ మనది తీసే వాళ్ళు వచ్చిన సినిమా అనిపించింది ఫ్యాంటాస్టిక్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇట్స్ దట్ మచ్ ఇట్ అన్ ఇష్యూ థ్యాంక్ యూ எனக்கு இன்சர்ட்டை கொஞ்சம் ஓகே தேங்க்ஸ் அன்னி கேமரா அன்னி சொல்லு పైకి పెట్టు కొంచెం పైకి తెలుగు ప్రేక్షకులకి సినిమా అభిమానులకి హృదయపూర్వకమైన నమస్కారం. ఇప్పుడే మత్తు వదలరాన్న చిత్రాన్ని వీక్షించడం జరిగింది. ఈ పేరు చూస్తే అందరికీ వచ్చే ఊహ క్యారెక్టర్లు ఆ పాత్రలు మత్తు పాత్రల్ని మత్తు వదలమను లేకపోతే యువతరాన్ని మత్తు వదలమను దర్శకుడు సందేశం ఇచ్చాడు అనుకుంటారు. కానీ ఇది యావత్ సినీ ప్రపంచానికి తెలుగు ప్రేక్షకుల అభిరుచికి ఇచ్చిన సందేశంగా నేను భావిస్తున్నాను. మత్తు వదలరా అన్న ఈ పేరు మోస కథల మత్తు వదలరా అని దర్శకుడు చెప్పకనే చెప్పినట్టు నాకు అనిపించింది. ఇలాంటి కథని కానీ కథనాన్ని కానీ తెలుగు తెర మీద నేను చూడడం మొదటిసారి. ఒక వంక కళ్ళు మూసుకుంటే ఏ స్విట్జర్లాండ్లోనో, కళ్ళు మూసుకుంటే ఏ ఆస్ట్రేలియాలోనో న్యూజిలాండ్లోనో పాట రావడం అన్న మోస వదిలేసి పాట అవసరమైతేనే పెట్టడం అన్న పద్ధతిలోకి తెలుగు సినిమా పరివర్తనం చెందుతుందని నేను భావిస్తున్నాను. ఇది మా రచయితలకి ఒక సవాల్ లాంటిదైనా ఇలాంటి అద్భుతమైన మార్పుకి మత్తు వదలరా అన్న సినిమా శ్రీకారం చుట్టిందని నేను భావిస్తున్నాను. ఇందులో మా గురువుగారి కీరవాణి గారి అబ్బాయిలు కాలభైరవ సంగీతం సింహ నటన అద్భుతంగా ఉన్నాయి. మా నాకు తెలిసిన వ్యక్తులని చెప్పట్లేదు. ఇద్దరు కూడా ఆ నటనలో నవ్యత అటు సంగీతంలో నవ్యత ఇద్దరు చూపించడం జరిగింది. ఇంత అద్భుతమైన సినిమాను అందించిన రితేష్ రాణా గారికి ధన్యవాదాలతో పాటు అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, మొత్తం అందరూ ఎంజాయ్ చేశారు తర్వాత. సో దాని నుంచి మళ్ళీ ఏబిఎన్ కిందికి పెట్టాను కదా. నాదేం లేదండి, రేపు పొద్దున్న మార్నింగ్ షోస్ రండి చూడండి, చూస్తే మాకు కొంచెం థియేటర్స్ పెరుగుతుంది, మాకు హ్యాపీ ఎక్కువ మంది చూస్తే. నేను ఇప్పటిదాకా ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేశాను మమ్మల్ని కొత్త సబ్జెక్ట్ చేశాను కాబట్టి, మైత్రి క్లాప్ అనే వాళ్ళు కొత్తగా ఒకటి ఎంకరేజ్ చేశారు కాబట్టి ఇంకా అది మీద ఉంది. ఇంకా ఆడియన్స్ మీరు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి ఇంకా కొత్త వస్తే కొంచెం మా అలాంటి ఇంకా టీమ్స్ కూడా ఎంకరేజ్మెంట్
రెస్పాన్స్ చూస్తుంటే అసలు ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేము అంత హ్యాపీగా ఉంది. సో ఎవ్రీవన్ ఇస్ వెరీ హ్యాపీ విత్ ద వే ద మూవీ కేమ్. అందరికీ చాలా నచ్చింది. అండ్ మళ్ళీ సెకండ్ టైం సో రేపు పొద్దున్న రిలీజ్ అవుతుందండి సినిమా, మీరు అందరూ తప్పకుండా చూడండి. అండ్ 2 hours అయితే పైసా వస్తుంది, ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అండి. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్గా ఉంది. ఇట్స్ అ థ్రిల్లర్ విత్ కామెడీ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్ ఎలిమెంట్స్. ఫ్యామిలీతో ఫ్రెండ్స్ ఎవరితో చూసినా ఎంజాయ్ చేస్తారు. సో చూడండి సినిమా చూసి మమ్మల్ని బెస్ట్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో నేను ఒక విచిత్రమైన సౌండ్ ట్రై చేశాను. సో అది లక్కీలీ బాగా క్లిక్ అయింది. అది మా థియేటర్లో కూడా సౌండ్ వచ్చిన ప్రతిసారి ఆడియన్స్ కూడా రిపీట్ చేస్తున్నారు. సో అది ఆ సౌండ్ అన్నారు. రేపు థియేటర్లో చూడండి, మీరు కూడా ఫీల్ అవుతారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన చరిమామకి, అలాగే మైత్రి మూవీ మేకర్స్కి ఒక డ్రీమ్ డెబ్యూ లాగా మాకు ఈ ప్లాట్ఫామ్ సెట్ చేసినందుకు వాళ్ళందరికీ. ఇప్పుడే లైక్ ఫస్ట్ ప్రీమియర్ అయింది. సో రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. సో హ్యాపీ, ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు. సో క్లాప్ ఎంటర్టైన్మెంట్ మనంటి కొత్త వాళ్ళు దిగే వండర్ఫుల్ పార్ట్. ఎప్పుడు ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. ఎందుకంటే మైత్రి అండ్ క్లాప్ ఎంటర్టైన్మెంట్ కలిసి ప్రొడక్షన్ చేశారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మూవీ దాకా వచ్చి చూస్తారు మైత్రి అనేది. బట్ నేను మైత్రి రవి గారికి అండ్ థ్యాంక్స్ చెప్పాలి. సో ఈ మూవీ అందరూ వచ్చి 25th వచ్చి ఎంజాయ్ చేయండి. అండ్ నేనైతే నా కళ్ళతో చూశాను ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేయటం. సో మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తే I would like to thank Maitri Productions and Clap Entertainment for giving me this platform. And the 2 hours, 10 minutes is worth it. Like everyone in the theater was laughing and clapping and all those were happening. So it is worth it. So yeah, you watch. Okay. So how was the response? It's getting amazing. Even in the theater, everyone was totally engaged. I could feel it. Thank you so much. వెనక రాసుడు ఏమరా వెనక రాయండి ఇక్కడ ఒకసారి. ఫర్ ద టీమ్ ఆఫ్ మత్తు మొదలరా. ఓకే, ఫర్ మైత్రి మూవీ మేకర్స్ టీమ్ ఆఫ్ మత్తు మొదలరా 1 2 3. Thank you.